బాధ్యతతో వ్యవహరిస్తూ కొంతమంది మీడియాలో కొన్ని మాట్లాడినా కూడా ప్రతిదానికి స్పందించకుండా నిగ్రహంతో పెద్ద మనిషిగా ఉంటూ వచ్చారు. కానీ ఈ మధ్య కొన్ని విన్న తర్వాత చూసిన తర్వాత నా ఆగ్రహం కానీ ఆవేశం కానీ బాధ కానీ ఇవి తట్టుకోలేక ప్రొద్దుట మా పిఆర్ఓని పిలిచి ఓ ప్రెస్ మీట్ పెట్టవయా మాట్లాడాలి అని చెప్పాను. ముఖ్యంగా నేను టార్గెట్ చేస్తున్నది రామ్గోపాల్ వర్మ. రామ్గోపాల్ వర్మ అనే అతడు ఈ ఇండస్ట్రీలో పెరిగి ఈ ఇండస్ట్రీలోనే మొదటి సినిమా గొప్ప సినిమా తీసి దానివల్ల పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఒక ఆల్ ఇండియా డైరెక్టర్గా వెళ్ళి బాంబేలో సెటిల్ అయ్యి అక్కడ అంటే అతను తల్లిగా భావించాల్సిన ఈ ఇండస్ట్రీ ఈ తెలుగు ఇండస్ట్రీ తన తల్లిగా భావించాల్సిన ఇండస్ట్రీకి అతను ఎంత ద్రోహం చేస్తున్నాడు అతను ఎటువంటి నికృష్టుడో నేను చెప్పటానికి మీ ముందుకు వచ్చాను.